హలో మిత్రులారా, ఈ వీడియోకి మీకు స్వాగతం. మునుపటి వీడియోలో మనం ఏకపది, ద్విపది మరియు త్రిపదిల కారణాంక విభజనకి సంబంధించిన ఉదాహరణలు చూశాము. ఈరోజు ఈ వీడియోలో మనం కారణాంక విభజనకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కృత్యమును చేద్దాం. రండి, ఇప్పుడు ఈ బీజీయ సమాసంపై విస్తృతంగా చర్చిద్దాం. ఈ బీజీయ సమాసంలో మూడు పదాలున్నాయి. ఈ బీజీయ సమాసం యొక్క మొదటి పదాన్ని మనం ఈ మొదటి ఆకృతితో సూచించవచ్చు. దీని వైశాల్యం ఎక్స్ ఘాతం రెండవుతుంది. రెండవ పదాన్ని మనం ఈ మూడు దీర్ఘ చతురస్రాకార ఆకృతుల రూపంలో సూచించవచ్చు. ఈ ప్రతి ఒక్క ఆకృతి యొక్క వైశాల్యం ఎక్స్, మరియు ఇదే విధంగా ఈ మూడు ఆకృతులని కలిపేది వీటి వైశాల్యం 3x అవుతుంది. మూడవ పదాన్ని మనం ఈ రెండు చిన్న చతురస్రాల రూపంలో చూపవచ్చు. వీటి మొత్తం వైశాల్యం 2 అవుతుంది. ఈ విధంగా అన్ని ఆకృతులని కూడితే మనకి లభించే ఆకృతి యొక్క మొత్తం వైశాల్యం ఎక్స్ ఘాతం 2 + 3x + 2. మీరు ఈ ఆకృతులని ఏదైనా దీర్ఘ చతురస్రం లేదా చతురస్రాకార రూపంలో అమర్చగలరా? ఎందుకంటే ఈ ఆకృతి చతురస్రాకార రూపంలో అమర్చలేము. కాబట్టి దీర్ఘ చతురస్రాకార రూపంలో అమర్చడానికి ప్రయత్నిద్దాం. ఈ విధంగా ఏర్పడిన దీర్ఘ చతురస్రానికి ఎన్ని మితులు అంటే డైమెన్షన్స్ ఉంటాయో మీరు చెప్పగలరా? అవును, ఈ విధంగా ఏర్పడిన దీర్ఘ చతురస్రానికి ఎక్స్ ప్లస్ 2 మరియు x + 1 మితులుంటాయి. దీని అర్థం ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎక్స్ ప్లస్ 2 × x + 1 అవుతుంది. కాబట్టి మనం చెప్పవచ్చు, బీజీయ సమాసం ఎక్స్ ఘాతం 2 + 3x + 2ని మనం x + 2 × x + 1 రూపంలో రాయవచ్చు. ఇక్కడ x + 2 మరియు x + 1ని గుణిస్తే మనకి అదే బీజీయ సమాసం లభిస్తుంది. కాబట్టి మనం వీటిని బీజీయ సమాసం యొక్క కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్ అంటాము. ఇది కారణాంక విభజన చేయడానికి ఒక ఆసక్తికరమైన పద్ధతి కదూ. ఈ వీడియోలో మనం కారణాంక విభజన చేయడానికి ఒక పద్ధతి గురించి తెలుసుకున్నాము. మీకు కారణాంక విభజన సరిగ్గా అర్థమైందని భావిస్తున్నాము. ధన్యవాదాలు.